السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَى مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ రెండో సూరా సూరే బఖరా ఆయత్ నంబర్ 185. రమజాను మరియు ఉపవాసాల గురించి చెప్పినటువంటి ఆయతుల్లో ఇది ఒక ఆయత్తు. ఆయతులో ఉన్నటువంటి చివరి ఒక భాగం మాత్రమే. అల్లా సుబ్హాను వతాల ఏమంటున్నారు, వలి తుకబ్బిరుల్లాహ్, అల్లాహ్ యొక్క తక్బీర్ చాటండి, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటండి, అల్లాహ్ యొక్క కీర్తిని చాటండి. అంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్, లేదా అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. ఈ విధంగా అల్లాహ్ సుబ్హాను వతాలా యొక్క కీర్తిని చాటుతూ, ఔన్నత్యాన్ని చాటుతూ, అల్లాహ్ యొక్క స్తుతిని స్తుతిస్తూ, మరియు అల్లాహ్ సుబ్హాను వతాలా యొక్క పవిత్రతను చాటుతూ ఉండండి. ఎందుకు? తుకబ్బిరుల్లా అలా మా హదాకుం, సన్మార్గ భాగ్యం అల్లా మీకు ప్రసాదించాడు. ఇది అల్లా సుబ్హాను వతాలా ప్రసాదించకపోతే ఈ సన్మార్గ భాగ్యం మాకు దక్కేది కాదు, దొరికేది కాదు. మేము ఉపవాసము కూడా ఉండలేము, నమాజులు కూడా చేయలేము, తహజ్జుద్లు కూడా చేయలేము, దాన ధర్మాలు చేయలేము, జకాతులు ఇవ్వలేము, ఏది కూడా చేయలేము. ఇదంతా కూడా అల్లాహ్ యొక్క సన్మార్గ భాగ్యము. అలా మా హదాకుం, కాబట్టి సన్మార్గ భాగ్యం అనేది చాలా ముఖ్యమైనదండి. ఇదే అసలైనది. అల్లా సుబ్హాను వతాలా అందుకే అంటున్నారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఇన్నక లా తహ్దీ మన్ అహబబ్తా వలాకిన్ అల్లా యహ్దీ మన్ యషా. ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరికైనా సన్మార్గం ఇవ్వటం అది నీ పని కాదు. నువ్వు ప్రేమించే వారికి, నీకు ప్రియమైన వంటి వారికి కూడా నీవు సన్మార్గం ఇవ్వలేవు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, లా తహ్దీ మన్ అహబబ్తా వలాకిన్ అల్లా యహ్దీ మన్ యషా. అల్లా తాను తలుచుకున్న వారికి మాత్రమే సన్మార్గం ప్రసాదిస్తాడు. చూసారా సన్మార్గ భాగ్యం ఎంత గొప్పదో. అందుకే జన్నతులు వెళ్ళేవారు ఏమంటారు, జన్నతులు వెళ్ళేవారు ఏమంటారు, అల్హమ్దులిల్లాహ్ అల్లదీ హదాని హాదా వమా కున్నా లినహ్తది లౌలా నహదానల్లాహ్. సమస్త స్తోత్రాలు అల్లాహ్కు ఎవరైతే ఈ సన్మార్గ భాగ్యం మాకు ప్రసాదించాడో, జన్నతులో స్వర్గములో వచ్చే సన్మార్గ భాగ్యము ఎవరైతే ప్రసాదించాడో ఆ అల్లాహ్కు సమస్త స్తోత్రాలు. ఒకవేళ అల్లాహ్ గనక సన్మార్గ భాగ్యం మాకు ప్రసాదించకపోతే మేము ఇక్కడికి వచ్చేవారము కాదు, మా పరిస్థితి వేరే విధంగా ఉండేది, మేము నరకంలో ఉండేవారు. కాబట్టి సన్మార్గ భాగ్యము చాలా గొప్పది. అందుకే మనం ప్రతి నమాజులో, ప్రతిరోజు, ప్రతి రకాతులో నిలబడి ఏమంటాము, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, వల్లా నాకు సన్మార్గం ప్రసాదించుదేవా, నాకు రుజుమార్గం ప్రసాదించుదేవా అడుగుతూ ఉండాలి. నిత్యము, శాశ్వతము, మరణం వరకు కూడా అడుగుతూనే ఉండాలి సన్మార్గ భాగ్యము. ప్రతిదీ కూడా చేసే భాగ్యం ఆయనే ప్రసాదిస్తాడు. రోజాలుండే శక్తి సామర్థ్యాలు ఆయనే ప్రసాదిస్తాడు. అందుకే అయ్యా హల స్వలా అంటే మేమేమంటాం, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా, అల్లా అంతటి శక్తి సామర్థ్యాలు బలము నాకు లేదు, నీవే ప్రసాదించు అల్లా అని చెప్పి అల్లా సుబ్హానహు వతాలాతో అంటాము. కాబట్టి సన్మార్గ భాగ్యం అనేది అది చాలా గొప్పది. అల్లా సుబ్హానహు వతాలా అంటున్నారు, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ చిన్నానైనప్పటికీ ఆయనకు కూడా నువ్వు సన్మార్గము ఇవ్వలేవు, సన్మార్గం అనేది నా చేతిలో ఉంది, నేను ఎవరికి తలుచుకుంటే వారికి సన్మార్గం ఇస్తాను. కాబట్టి అల్లా సన్మార్గ భాగ్యం మాకు ప్రసాదించాడు. వలితుకబ్బిరుల్లాలా మహదాకుం, నీకు ఇచ్చినటువంటి సన్మార్గ భాగ్యం ఉంది, దానికి ప్రతిగా, దానికి బదులుగా మీరు అల్లా యొక్క కీర్తిని చాటండి. అందుకే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లా ఏమన్నారు,
యా అయ్యుల్ ముద్దస్సిర్ కుమ్ ఫఅన్జిర్ వరబ్బక ఫకబ్బిర్. ఓ దుప్పటి కప్పుకొని పడుకుని ఓ ప్రవక్త లేగు, ప్రజలను హెచ్చరించు మరియు నీ గొప్పని చాటుకోవద్దు. అల్లాహ్ యొక్క గొప్పని చాటుతూ ఉండు, అల్లాహ్ యొక్క కీర్తిని చాటుతూ ఉండు. కాబట్టి నెల రోజులు పాటించినటువంటి రోజాలకు, నెల రోజులు పాటించినటువంటి తరావీ నమాజులకు, నెల రోజులు పాటించినటువంటి జికిర్ అస్తగ్ఫార్ ఇవన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కీర్తే. కానీ మన కీర్తేమీ లేదు, మన గొప్పతనం ఏమీ లేదు, అల్లాహ్ యొక్క గొప్పతనమే చాటాలి. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహి సలాం వారు ఒక గొప్ప కార్యం చేశారు, అల్లాహ్ యొక్క ఇంటిని నిర్మించారు. సూరే బఖరాలో సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 127లో వస్తుంది. కానీ కాబా యొక్క నిర్మాణం చేస్తున్నారు ఆయన మరియు ఆయన యొక్క కుమారుడు ఇస్మాయిల్ అలైహి సలాం. వైది యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిలు రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్. ఇబ్రాహీం అలైహి సలాం వారు, ఇస్మాయిల్ అలైహి సలాం వారు కాబా యొక్క పునాదులు లేపుతూ అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా చేస్తూ అన్నారు, ఓ మా ప్రభు, నీ వైపు నుండి మా యొక్క కార్యక్రమాన్ని, మా యొక్క కార్యాన్ని అంగీకరించు దేవా. ఓ అల్లా, ఈ కార్యక్రమాన్ని అంగీకరించు. నువ్వు గనక అంగీకరించకపోతే మా యొక్క కృషి అంతా కూడా వ్యర్థమైపోతుంది. అలాగే మేము చేసినటువంటి రంజాన్లో భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది అల్లాహ్ గనక అంగీకరించకపోతే. కాబట్టి సహాబా సల్ఫె సాలిహీన్ అంటే పూర్విక సజ్జనులైనటువంటి పూర్వీకులు అల్లాహ్ ముందు రంజాన్ యొక్క భాగ్యము గురించి 6 నెలల ముందు నుంచి దువా చేస్తూ ఉండేవారు, అల్లా మాకు రంజాను ప్రసాదించు, రంజాన్ యొక్క భాగ్యం ప్రసాదించు. రంజాన్ అయిపోయిన తర్వాత రంజాన్ యొక్క భక్తి శ్రద్ధలన్నీ కూడా అల్లా అంగీకరించని చెప్పి 6 నెలల వరకు దువా చేస్తూ ఉండేవారు, అల్లా నీ సన్నిధిలో ఇది అంగీకరించు అని చెప్పి సల్ఫె సాలిహీన్. కావున మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా సుబ్హాను వతాలా గొప్ప పని ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినటువంటి పని ఏని? ధర్మ సందేశ కార్యక్రమము. చాలా గొప్ప పని ఇది. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భుజస్కంధాలపై వేశాడు. 23 సంవత్సరాలు అవిశ్రాంత కృషి చేసి సమస్తాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి ఆయన 23 సంవత్సరాలు కూడా అవిశ్రాంత కృషి చేశారు. రాత్రుల్లో నిద్రలు లేవు, పగలు భోజనం లేదు, రేయిం బౌల్లో ఒకటి చేసి ఆయన కృషి చేశారు, శ్రమించారు. ఇంత చేసిన తర్వాత ఆయన తన గొప్పతనాన్ని చాటుకోలేదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా ఆయన గొప్పతనాన్ని చాటుకోమని చెప్పలేదు. 110వ సూరా సూరే నసర్లో అల్లాహ్ ఏమంటున్నాడు? ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ పని ఇక పూర్తయింది. అయితే పూర్తయితే ఏం చేయాలి? అందరూ కూడా దండలు వేసి తప్పెట్లు కొట్టాలా? జైజైలు చెప్పాలా? లేదు. ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు ఇచ్చినటువంటి కార్యం మీరు పూర్తి చేశారు, కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తాగుఫిర్ ఇన్నహు కాన తువ్వాబా. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? అల్లాహ్ యొక్క తస్బీ చేయండి, అల్లాహ్ యొక్క పవిత్రతను చాటండి. ఫసబ్బి బిహమ్ది రబ్బిక వస్తాగుఫిర్, మరియు మీ ప్రభు యొక్క స్తుతిని స్తుతిస్తూ ఉండండి, ఆయన్ని కొనియాడుతూ ఉండండి, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉండండి, ఆయన పవిత్రతను చాటుతూ ఉండండి, మరియు పశ్చత్తాపం వేడుతూ ఉండండి, క్షమాపణ వేడుతూ ఉండండి. అవును, పశ్చత్తాపం ద్వారా మనం చేసినటువంటి మన కార్యము అంగీకరించబడుతుంది, ఫలించబడుతుంది, అది ఫలమిస్తుంది. కర్మ అనేది, సంకల్పం అనేది విత్తనము, సంకల్పం అనేది విత్తనము. ఆ సంకల్పము కర్మరూపము దాలుస్తుంది, అంటే అదే ఒక వృక్షము. ఆ వృక్షము ద్వారా ఫలము వస్తుంది మన చేతికి. సంకల్పము సరిగా ఉంటే, విత్తనము సరిగా ఉంటే వృక్షము మంచి ఫలవంతముగా ఉంటుంది. వృక్షం ఫలవంతముగా ఉంటే మంచి ఫలం వస్తుంది. అలాగే సంకల్పం ముఖ్యము. ఇన్నమల అమాలు బిన్నీయ, మీ కర్మల యొక్క ప్రతిఫలము సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంకల్పము ఎంత దృఢమైనదో, ఎంత స్వచ్ఛమైనదో, అంతే ఆయన కర్మ కూడా అక్కడ చూపించింది. చివరికి ఆయనకిచ్చినటువంటి కార్యంలో ఆయన సఫలీకృతులయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నారు, అయినప్పటికీ మీరు అల్లాహ్ యొక్క పవిత్రతను చాటండి, అల్లాహ్ను స్తుతిస్తూ ఉండండి, మరియు అల్లాహ్ ముందు పశ్చత్తాపం వేడుకుంటూ ఉండండి, అల్లాహ్
పశ్చాత్తాపమని అంగీకరించువాడు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, సహీ బుఖారీలో హదీస్ నంబర్ 4970, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు సహాబా అందరినీ అడిగారు ఈ సూరా దిగటానికి కారణమేంటి. ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చారు. కానీ ఇబ్న్ అబ్బాస్ అంటున్నారు, చిన్న వయసు అయినప్పటికీ ఆయన అంటున్నారు, మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి బాధ్యత అంతా కూడా ఆయన పూర్తి చేశారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక పరలోక ప్రయాణం కొరకు సిద్ధమవ్వమన్నాడు. కాబట్టి అల్లా ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఆయన పూర్తి చేసిన తర్వాత ఆయన తన గొప్పతనాన్ని చాటుకోలేదు, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటారు, అల్లాహ్ను స్తుతించారు, అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడారు, మరియు అల్లాహ్ ముందు పశ్చాత్తాపం వేడుకున్నారు. అదే చేస్తారు ప్రతి విశ్వాసి కూడా రంజాన్ నెల పూర్తయిన తర్వాత. అంతేగాని హజరత్ అలీ రజియల్లాహు గారు రజియల్లాహు అందుకే అన్నారు, కొత్త బట్టలు ధరించటము పండగ కాదు, మంచి మంచి ఆహారాలు తినటము పండగ కాదు, పండగ ఏంటి మా యొక్క రంజాన్ యొక్క ఆచరణ అంతా కూడా అంగీకరించబట్టం అది పండగ. అల్లా సుబ్హానహు వతాలా ఇక చివరిని అల్లా సుబ్హానహు వతాలా అంటున్నారు, లఅల్లకుమ్ తష్కురూన్, దీని ద్వారా మీరు అల్లాహ్ యొక్క కృతజ్ఞత వహించేవారవుతారు. అవును, లైన్ షకర్తుమ్ లాజీదన్ నకుమ్ అని అల్లా అంటున్నారు, మీరే గనక కృతజ్ఞత వహిస్తే అల్లా సుబ్హానహు వతాలా మీకు ఇంకా అధికమిస్తాడు. అల్లా సుబ్హానహు వతాలా యొక్క కృతజ్ఞత వహించే పద్ధతి ఇది, అల్లాహ్ యొక్క తక్బీర్ని చాటటం, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటటం, అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని చాటటము. వలైన్ కఫర్తుమ్ ఇన్నా అదాబిల్లా షదీద్, మీరే గనక కుఫర్ చేస్తే నా శిక్ష చాలా కఠినమైనది. ఫద్కురుని అదుకురుకు మష్కురులి వలా తక్ఫురూన్, మీరు నన్ను తలచుకుంటూ ఉండండి నేను మిమ్మల్ని గుర్తించుకుంటాను. అంటే మనము మేము ముందు అల్లా సుబ్హానహు వతాలాను స్మరిస్తూ ఉండాలి, అల్లా మనల్ని గుర్తించుకుంటాడు. మరియు అల్లా సుబ్హానహు వతాలా కృతజ్ఞత వహిస్తూ ఉండండి, కృతజ్ఞత వహించకండి, అవిశ్వాస వైఖరి అవలంబించకండి. అల్లా సుబ్హానహు వతాలా ఇంతటి గొప్ప సన్మార్గ భాగ్యం ప్రసాదించినందుకు అల్లా సుబ్హానహు వతాలా యొక్క కృతజ్ఞత వహిస్తే అప్పుడు పవిత్రులవుతాము. ఖద్ అఫ్లా మన్ తదక్క వదకర స్మ రబ్బి ఫసల్లా, ఎవరైతే నమాజ్ని చదువుతూ ఉంటారో వారు అల్లాహ్ యొక్క నామస్మరణ చేసేవారవుతారు. ఎవరైతే అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వారు పవిత్రులవుతారు. ఎవరైతే పవిత్రులవుతారో వారే సాఫల్యం పొందుతారు. ఖద్ అఫ్లహ మన్ తజక్క వజకర స్మ రబ్బిహి ఫసల్ల అని అల్లా సుబ్హానహు వతాలా అంటున్నారు. కాబట్టి అల్లా సుబ్హానహు వతాలా మా అందరికి కూడా సాఫల్యం ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వతాలా మా కార్యక్రమాలన్నీ కూడా మా కార్యాలన్నీ కూడా అంగీకరించుగాక. అల్లా మా రోజాలను అంగీకరించు, మా జకాతులను అంగీకరించు, మా సదకతుల్ ఫిత్రను అంగీకరించు, మా నమాజులను అంగీకరించు, మా తరావీలను అంగీకరించు, మా ఖురాన్ పారాయణలను అంగీకరించు. అల్లా నీ సన్నిధిలో మా యొక్క రంజాన్ యొక్క సమస్త కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలన్నీ కూడా అంగీకరించు. అల్లా మా యొక్క తప్పులను క్షమించు, మా పాపాలను క్షమించు, మా పుణ్యాలను ఫలింపజేయి. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ ఫిల్ ఆఖిరతి హసనతన్ వకినా అజాబన్నార్. రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా కుర్రత ఆయిని వజల్నా المتقين اماما ربنا تقبل منا انك انت السميع العليم ربنا تقبل منا انك انت السميع العليم ربنا تقبل منا انك انت السميع العليم ربنا لا تؤاخذنا ان نسينا او اخطانا ربنا ولا تحمل علينا اسرا كما حملت على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقه لنا به واعف عنا واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين ربي اوزيني ان اشكر نعمتك التي انعمت علي وعلى والدي وان اعمل صالحا ترضاه واصل لي في ذريتي إني تبت إليك وإني من المسلمين ربنا ما خلقنا هذا باطلا سبحانك فقنا عذاب النار ربنا إنك من تدخل النار فقد أقزيت وما للظالمين من أنصار ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.